నిజంగా యూ సో బ్లెస్డ్ విత్ సచ్ ఎ లవ్లీ ఆడియన్స్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. గురుభ్యో నమః. జ్యోతిమిత్రులు గారు, ఇప్పుడు ఇంగ్లీష్లో ఇంతవరకు విన్నాం, అతను తెలుగులో ఒక వినండి. ఇప్పుడు బ్రదర్, యు టోల్డ్ సచ్ ఎ బిగ్ వర్డ్, కెన్ యు టెల్ వన్ వర్డ్ ఇన్ తెలుగు? ఓకే, ధూమ చక్ర శకట ఆగమన నిర్గమనం నివాసిస్తాం. ద వర్డ్ మీన్స్ రైల్వే స్టేషన్. ఐ గన్నా డైసెక్ట్ ఇట్ నౌ టు మేక్ ఇట్ ఈజియర్. ఓకే, ధూమ మీన్స్ స్మోక్, చక్ర మీన్స్ వీల్, Shakata means vehicle, Agamana means arrival, Nirgamana means departure, and finally, Namasasana means place or area. So combine all of this, we can get railway station. పరమాద్భుతంగా మానవ జాతి గర్వపడేలాగా, అంటే భారతీయులు మాత్రమే కాదు, తెలుగు వాళ్ళు మాత్రమే కాదు, మానవులందరికీ కూడా, పిల్లలందరికీ కూడా స్ఫూర్తి, పెద్దవాళ్ళకి మనకి కూడా స్ఫూర్తి అయినటువంటి ఈ కుర్రవాడికి ధారణ వామన అని విరుదిస్తే బాగుంటుంది. ఎందుకంటే ధారణ త్రివిక్రమంలో ఉంటాడు ఎలాగో. ఇప్పుడు ఆ లక్షణాలన్నీ ఉన్నాయి. వామనుడిగా ఉన్నటువంటి వాటిలో కూడా అంత గొప్ప లక్షణం ఉన్నది, త్రివిక్రముల్లోనూ అంత గొప్ప లక్షణం. ఈ బాలుడికి ధారణ వామన అని విరుదిస్తే బాగుంటుందని నేను సూచించాను. అని తెలుగు బంధు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతులు, అలాగే బహుముఖ ప్రజ్ఞాశాలి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, సిలికానాంధ్ర వ్యవస్థాపకులు, కూచిపూడి నాట్యారామం అధ్యక్షుడు కూచిపట్ల ఆనంద్ గారు, అందరూ కూడా ఆ బిరుదుని ఇవ్వాలని తీర్మానించారు. ధారణ వామన. థ్యాంక్ యూ. అలాగే నేనంత త్రిమూర్తుల్లా కూర్చున్నారు ముగ్గురు మనవాడిని, మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో మనం సన్మానించుకునే భాగ్యం మీరు ప్రసాదించాలి. ఢిల్లీలో తప్పకుండా. సో థ్యాంక్ యూ. తెలుగు ఎక్కడ నేర్చుకోబోతున్నాం, తెలుగు ఎక్కడ నేర్చుకుంటాం? మనబడి అమ్మ ఊడి దేవుని గుడి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనం ఈ అబ్బాయి ఆశీర్వదిస్తూ దేశ భాషలను తెలుగునిస్తాం. మనం బతుకు బాటలో భాషలు ఎన్ని నేర్చుకున్నా మన కోసం మనం మాట్లాడుకున్నప్పుడు, మన హృదయంతో మనం మాట్లాడుకున్నప్పుడు, మన వాళ్ళతో మనం మాట్లాడుకున్నప్పుడు మాట్లాడబోయే తెలుగులో, తీయని తెలుగులో, అమృతపు తెలుగులో, తేట తెలుగులో. సో జై తెలుగు తల్లి, జై భారత్. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదం. వందనం, అభివందనం, బాలాభివందనం. థ్యాంక్ యూ. Truly blessed.